हेलो स्टूडेंट्स, वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा। सो बेसिकगा मन की एपी एमसेट की संबंधी वेब ऑप्शंस अनेवी चेंज चेसुकोवडानिकि इच्चिन डेट अन्नमाट 16/8/2023 अनेदी डेट आफ् चेंजिंग ఆఫ్ ఆప్షన్స్ అన్నమాట। సో చాలా మందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే మేము వెబ్ ఆప్షన్స్ పెట్టాము, సేవ్ చేసాం, బట్ కానీ ఫ్రీజ్ చేయలేదు, మరి మా పరిస్థితి ఏంటి, మేము కూడా 16th చేంజ్ చేసుకోవచ్చా అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే స్టూడెంట్స్ కేటగిరీ ఒక రకం। ఇంకొక కేటగిరీ ఏంటంటే మేము ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసాము, బట్ కానీ మాకు కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం, జస్ట్ ఫ్రీక్వెన్సీస్ చేంజ్ చేసుకోవాలి, అంటే 4th ప్లేస్లోది 7th లోకి, 10th లోది 1లోకి ఇలా చేంజెస్ ఫ్రీక్వెన్సీస్ చేంజ్ చేసుకోవాలి। సో మేము ఎలిజిబుల్లా కాదా, అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఫ్రీజ్ చేయలేదు, సేవ్ చేసి వదిలేసాము, మరి డేట్ ఆఫ్ చేంజెస్ దగ్గర మేము ఖచ్చితంగా ఓపెన్ చేసి ఫ్రీజ్ చేసుకోవాలా, లేదా ఆటోమేటిక్గా ఫ్రీజ్ అవుతాయా, ఇలా డిఫరెంట్ పీపుల్ అయితే ఉన్నారనమాట డౌట్స్ ఉన్నవాళ్ళు। సో అందరికీ కూడా ఆ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం। అండ్ దానికంటే ముందు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలనుకునే ప్రతి ఒక్కరు, మీసే అప్డేట్స్ కావాలనుకునే ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి। ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను, మీరు అక్కడి నుంచి వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు। సో ముందుగా ఏంటంటే వెబ్ ఆప్షన్స్ మీరు జస్ట్ సేవ్ చేసి వదిలేసి వాటిని ఫ్రీజ్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా అవి మీకు ఏవైతే 14th డే ఉన్నాయో, అంటే 14th ఆటోమేటిక్గా అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి, మీరు జస్ట్ సేవ్ చేసినప్పటికీ కూడా అవి ఫ్రీజ్ అయితే అయిపోతాయి। వన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత మీరు వాటిని చేంజెస్ చేసుకోవడానికి, మోడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదన్నమాట। కానీ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్లీ మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తే గట్టిగా కంపల్సరీగా, సో వారందరూ కూడా ఈ 16వ తారీఖున చేంజ్ చేసుకోవడానికి ఇచ్చిన టైం అన్నమాట ఇది। సో కాబట్టి ఫ్రీజ్ చేసిన ప్రతి ఒక్కరూ, ఫ్రీజ్ చేయని వాళ్ళు, ఆప్షన్స్ యాడ్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా, ఫ్రీక్వెన్సీస్ మార్చుకోవాలనుకున్నా, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజైతే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే చేంజెస్ చేసుకోవచ్చు। దానికోసం మళ్ళీ మీరు కొత్తగా లింక్ అని కొత్త వెబ్సైట్లు ఏమి ఉండవు, జస్ట్ మీరు ఎంసెట్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే యథావిధిగా యాజ్ యూజువల్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అయితే ఎలా ఇచ్చారో అదే విధంగా సైట్ ఓపెన్ అవుతుంది, అలాగే మీరు మళ్ళీ ప్రాసెస్ అంతా చేసుకుని సరిపోతుంది అనమాట। సో మరి ఈ రోజు మనం ఇచ్చిన ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయాలంటే చేయకపోయినా పర్వాలేదు, సేవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అవి ఫ్రీజ్ అయితే అయిపోతాయి। అండ్ సీట్స్ అలాట్స్మెంట్స్ అనేవి మనకి 23వ తారీఖున వస్తాయి, అంటే మీరు ఈ రోజు ఫ్రీజ్ చేసిన వెబ్ ఆప్షన్స్ యొక్క రిజల్ట్స్ అనేది 23వ తారీఖున తెలుస్తుంది, అంటే 23వ తారీఖున మీరు పెట్టిన కాలేజెస్లో మీకు ఎక్కడ కాలేజీలో సీట్ వచ్చింది ఏంటని వివరాలన్నీ కూడా మనకి 23న తెలుస్తాయి అనమాట। సో 23న వస్తుంది కదా సెల్ఫ్ రిపోర్ట్, మనకి మీరు 23 నుంచి 31 లోపు మీరు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్ట్ కూడా ఇవ్వాలంటే ఆ కాలేజెస్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట। సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం, అండ్ సబ్స్క్రైబ్।